भारत में करोना केस विजृंभिस्तुन्नायि कोत्तगा 247417 करोना केसुलु नमोदय्यायि गडिचिन 24 गंटल्लो 84825 मंदि डिश्चार्ज अय्यारु देशंलो प्रस्तुतं 11 लक्षल याक्टिव केसुलु दाटायि डैली पाजिटिविटी रेटु कूडा 13.11% पेरिगिंदि भारतलो क्रमंगा ओमिक्रान केसुल संख्य कूडा पेरुगुतुंदि इवाल कोत्तगा 5488 ओमिक्रान केसुलु नमोदय्यायि अत्यधिकंगा महाराष्ट्रलो 1367 ओमिक्रान केसुलु नमोदु कागा राजस्थान 792 ढिल्ली 549 केरला 486 कर्नाटक 479 पश्चिम बंगाल 294 केसुलु नमोदय्यायि अलागे यूपी 275 ओमिक्रान केसुलु नमोदु कागा तेलंगाणा मोत्तं 260 ओमिक्रान केसुलु नमोदय्यायि गोवाला 21 मध्यप्रदेश 10 गुजरात 236 तमिलनाडु 185 ओडिशा 169 हरियाणा 162 కేసులు నమోదు కాగా ఏపీలో 61 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇలా రోజు రోజుకి క్రమంగా కరోనా కేసుల సంఖ్య ఉద్రితి కొనసాగుతుంది. ఎట్టకేలకు గత కొన్ని రోజుల నుంచి 2 లక్షలకు చేరుగా వచ్చినటువంటి కరోనా కేసులు దేశవ్యాప్తంగా ఈ రోజు 2 లక్షలు దాటి 2.5 లక్షలకు చేరువయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. స్వప్న, ప్రపంచాన్ని ఉనికిస్తుందనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా రోజుకి 27 లక్షల మంది వైరస్ బారిన పడుతున్నారని తెలుస్తుంది. మన దగ్గర కూడా ఏం తక్కువ పడట్లేదు. రోజు 2 లక్షల పైచిలకు కేసులు ఇక్కడ నుంచి నమోదవుతాయి. ఆల్రెడీ ఆ సంఖ్య ప్రారంభమైంది. ఇక మనకు తెలంగాణలో చూసుకున్నా కూడా కేసెస్ రోజు రోజుకు పెరుగుతున్నాయి. 2000 మార్క్ ఆల్రెడీ దాటేసాము. పండుగ తర్వాత అది 50,000 వరకు, అంటే ఆ వీక్ లో 50,000 వరకు చేరుకున్నప్పుడు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. ఆ ఉన్నటువంటి కేసెస్ లో కూడా మాక్సిమం ఒమిక్రానే ఉంటున్నాయి. ఎందుకంటే కరోనా ఒక నలుగురికి స్ప్రెడ్ అవుతాయి, అంటే గ్రూప్ గా ఉన్నప్పుడు ఒకరి నుంచి నలుగురికి స్ప్రెడ్ అయితే ఒమిక్రాన్ ఒకరి నుంచి 10 మందికి స్ప్రెడ్ అవుతుంది. ఈ క్రమంలో విపరీతంగా స్ప్రెడ్డింగ్ అనేది అయితే ఉంది. అయితే నిన్న మొన్నటి వరకు పర్లేదు, చిన్నపిల్లల్లో మనం కొంత అనుకున్నాము, కానీ ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న వాళ్ళే 5 చిన్నపిల్లలు ఉన్నారు. సాధారణ లక్షణాలు కాకుండా వామిటింగ్స్ అవ్వడము, కళ్ళు తిరుగుతున్నట్టు ఉండడము, జలుబు, వాళ్ళెవరికి జలుబు లేదు కానీ ఫీవర్ ఎక్కువగా ఉండడం, వామిటింగ్స్ అవుతుండడం, మోషన్స్ అవుతుండడం లాంటి సింప్టమ్స్ కూడా ఉన్నాయి. అంటే సింప్టమ్స్ లో కూడా రకరకాలైనటువంటి మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. పెద్దగా సింప్టమ్స్ లేని వాళ్ళు కూడా ఒమిక్రాన్ బారిన పడుతున్నారు. ఎందుకంటే ఒక ఆఫీస్ లో ఎవరికైనా ఒమిక్రానో కరోనానో వచ్చినప్పుడు మిగతా వాళ్ళు టెస్ట్ చేసుకుంటే వాళ్ళలో చాలా మందికి పాజిటివిటీ వస్తుంది. అంటే వాళ్ళకి అప్పటి వరకు అయితే లక్షణాలు లేవు, కాకపోతే వాళ్ళకి పాజిటివ్ రావడంతో ఈ విపరీతంగా, అంటే సెకండ్ వేవ్ తో పోల్చుకుంటే థర్డ్ వేవ్ లో సంఖ్య పెరిగేటువంటి అవకాశమే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు సంక్రాంతికి అందరూ కూడా ఊర్లలోకి వెళ్లారు. ఊర్లలో ఏ మేరకు స్ప్రెడ్ అవుతున్నాయి? ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ లేదా రంగారెడ్డి ఈ ప్రాంతాల్లోనే కనిపించింది. ఉన్నటువంటి కేసెస్ లో మన దగ్గర తెలంగాణలో జిహెచ్ఎంసీ పరిధిలోనే దాదాపు 64% కేసులు నమోదయ్యాయి. కానీ ఇప్పుడు అందరూ ఊర్ల బాట పట్టారు కాబట్టి మళ్ళీ ఊర్లలో కేసెస్ పెరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ మళ్ళీ ఐసోలేషన్ సెంటర్స్ పెట్టాలా? ఎందుకంటే మిగతా రాష్ట్రాలు కర్ఫ్యూ విధించడమా లేదా లాక్డౌనా, ఏదో ఒక రకంగా ఈ 2 నెలలు, ముఖ్యంగా జనవరి ఫిబ్రవరి అనేది చాలా కీలకం అంటున్నారు కాబట్టి ఈ 2 నెలలు ఏదో విధంగా ప్రొటెక్ట్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కానీ మన దగ్గర నైట్ కర్ఫ్యూస్ కానీ లాక్డౌన్ కానీ ఉండదు అని చెప్పేసి ఆల్రెడీ అధికారికంగా ధృవీకరించడం జరిగింది. కాబట్టి ఏం చేస్తారు? ఇప్పుడు స్కూల్స్ కి సంబంధించి కూడా రన్ చేయకపోవచ్చు అనేటువంటి వార్తలే వస్తున్నాయి. ఎందుకంటే మళ్ళీ స్కూల్స్ రన్ చేస్తే పిల్లలు చాలా ఒక దగ్గర వస్తారు కాబట్టి కేసెస్ పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ లీవ్ ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారా, హాలిడేస్ ఏమైనా ఎక్స్టెండ్ చేస్తారా అనేది చూడాలి. ఏ రకంగా చూసుకున్నా విఐపీలు వివిఐపీలు ఎవరిని కరోనా వదిలేదు. ఒమిక్రాన్ అయితే మరీ వేగంగా విస్తరిస్తుంది. కొంత గుడిలో మెల్ల అన్నట్టుగా మనకి ఏది చూస్తే ఆనందించాలంటే కేసెస్ పెరుగుతున్నా కూడా ఎవరిలో కూడా పెద్దగా సింప్టమ్స్ లేకపోవడం, చాలా తక్కువ మంది ఐసీయూ బారిన పడడం. ఎందుకంటే ఇప్పుడు కొన్ని రోజులుగా మనం గాంధీ కానీ లేదంటే ఉస్మానియా కానీ నీలోఫర్ కానీ హాస్పిటల్స్ లో చూసుకుంటే కరోనాకు సంబంధించినటువంటి పేషెంట్ కానీ ఒమిక్రాన్ సంబంధించిన పేషెంట్ కానీ కొంత స్టేబుల్ గానే ఉన్నారు. కేసెస్ విపరీతంగా పెరుగుతున్నా దాదాపు చాలా మంది హోమ్ క్వారంటైన్ లో ఉండాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇది ఇలానే ఉంటుందా అనేది మనం చెప్పలేము. ఎందుకంటే విపరీతంగా ఒకేసారి కేసెస్ పెరిగినప్పుడు మనకు మెడిసిన్ అందుబాటులో ఉండకపోవచ్చు, బెడ్స్ అందుబాటులో ఉండకపోవచ్చు. సెకండ్ వేవ్ లో అయితే ట్రీట్మెంట్ దొరకక ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మళ్ళీ ఆ పరిస్థితి రిపీట్ కాకుండా ఉండాలంటే ఈ 2 నెలలు మాత్రం మనమందరం అప్రమత్తంగా ఉండాల్సిందే సార్. ఎందుకంటే ఇప్పటికే ఫ్రంట్ లైన్ వారియర్స్, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే విపరీతంగా సఫర్ అయిపోతున్నారు. ఇటు ఆశా వర్క్లు, ఏఎన్ఎంలు వాళ్ళు ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళడం ద్వారా వాళ్ళు ఎక్కువగా కోవిడ్ బారిన పడుతున్నారు. వైద్య సిబ్బంది కూడా కోవిడ్ బారిన పడుతున్నారు. ఇలా ప్రజలు కనీస నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా తిరిగి పెద్ద సంఖ్యలో హాస్పిటల్స్ మీద పడితే వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఫ్రంట్ లైన్ వారియర్స్ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రస్తుతం ప్రజలందరి మీద ఉంది. రైట్, థ్యాంక్ యూ.